ప్రైజ్ ది లార్డ్ దేవునికి స్తోత్రాలు ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా అందరూ బాగున్నారు కదా బైబిల్ పఠనం కొరకై చేరవచ్చాం సమయమైంది ప్రార్థనతో బైబిల్ పఠనాన్ని ప్రారంభించుకుంటా దేవుని వాక్యం ఎంత అవసరం నిత్యం నిలిచేది కడవరకు నిలిచేది దేవుని రాజ్యంలో మనం ప్రవేశించినట్లు చేసేది మనల్ని బలపరిచేది మనల్ని పోషించేది మనకు ఆరోగ్యం ఇచ్చేది దేవుని వాక్యమే ఇటువంటి శ్రేష్టమైన వాక్యం కొరకై మనం చేరవుతాం ప్రార్థన చేసుకుంటాం ప్రేమల తండ్రి పరిశుద్ధమైన మా దేవునికి స్తోత్రాలు మరోసారి ఎఫ్రతలో బైబిల్ పఠనం కొరకై చేరవచ్చిన కృపకు అనుగ్రహించండి ప్రభు ఇంటిని సమీపించలేని పరిస్థితుల్లో దేవుని వాక్యమే నేరుగా మా కుటుంబాల్లోనికి ఇలాగ ఆన్లైన్ ద్వారా వస్తుంది ఎవరైతే దీన్ని వినియోగించుకుంటున్నారో వారికి ఆశీర్వాదకరంగా ఈ సమయాన్ని ఉంచండి ఎవరైనా దుర్వినియోగం చేసుకుంటే మన్నించండి దేవుని వాక్యం అని ఏంచి తెలిసి మరి ప్రతిదినం బైబిల్ స్టడీ ఉంటుందని దేవుని వాక్యం వస్తుందని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారిని మీ మాటల చేత తృప్తిపరచండి మీ మాటల ద్వారా వారికి రావాల్సిన దేవుని ఆశీర్వాదం అనుగ్రహించండి మరోసారి మీరు మాతో మాట్లాడమని కోరుకుంటూ వందనములు సమర్పించుకుంటూ సుమైన దేవుని కరగ్గించమని యేసునామంలో ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్. ఒక చిన్న పాట ఒక సరణ మాత్రమే పాడుకుంటాం పాట సంఖ్య 221 పాడుకుంటాం జయమణి పాడు జయమణి పాడు ఒక్క శరణం మాత్రమే పాడుకుంటాం మొదటి శరణం పాట సంఖ్య 221 పాడు పాట సంఖ్య 221
రహస్యమందన నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందన చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చిన. మరి నేను ప్రార్థన చేయనప్పుడు అన్న జనవలి వ్యర్థమైన మాటలు వచ్చి పోవద్దు, విస్తరించి మాట్లాడటం వల్ల మన వినపడిన వారు తలంచుతున్నారు. దేవుడు సహాయం కలిగించిన ప్రార్థన చేసుకుంటే ప్రభు ఈ మాటలు మాకు దీనికరంగా ఉంచమని యేసునామంలో ప్రార్థించడానికి వేడుకొని వచ్చినాం తండ్రి, ఆమేన్. పైన వారం మనం పైన ఐదవ వచనం మొట్టమొదటి లైన్ మనం చూసుకున్నాం. మరి ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే ఉండవద్దు అనే మాట దేవుడు చాలా స్పష్టంగా సూటిగా మాట్లాడతాడు. అందుకనే వాక్యపు భాషలోనికి మనం వెళ్ళడం లేదు, వాక్యమే మన భాషలోనికి వచ్చింది, వాక్యమే మన భాషలోనికి వచ్చింది, మనకు అర్థమయ్యే భాషలోనికి దేవుడి వాక్యం వచ్చింది. అందుకనే నా వాక్కును పంపించి అని చెప్పాడు. దేవుడు తన వాక్కును పంపించాడు, మనకు అర్థమయ్యే భాషలో మన దగ్గరకు పంపించాడు. ఇది మనకు అర్థం కాని భాష కూడా కాదు. దేవుడు అంటున్నాడు కదా, ప్రార్థన చేయనప్పుడు ఎలా చేయాలో నెక్స్ట్ ఫస్ట్ ఎలా చేయకూడదో చెప్పాడు. పోయిన వారం మనం చూసుకున్నాం, వేషధారులుగా ఉండి ప్రార్థన చేయొద్దు. ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ మన జీవితం వేషధారణగా ఉందా, మన ప్రవర్తన వేషధారణగా ఉందా, ఒకసారి పరీక్షించుకోవడం ఎంత అవసరం. వేషధారణతో ఉండి ప్రార్థన చేస్తే, వేషధారణతో ఉండి భక్తి చేస్తే, వేషధారణతో ఉండి ఆరాధన చేస్తే, వేషధారణతో ఉండి ఒకవేళ సమర్పణ చేసుకుంటే, వేషధారణతో ఉండి దేవుని పనులు చేస్తే మన జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం రాదు. ప్రథమంగా ప్రార్థన చేయనప్పుడు, భక్తి చేయనప్పుడు, ఆరాధన చేయనప్పుడు మన జీవితంలో ఉన్న వేషధారణ మనం తొలగించుకోవాలి, యేసు రక్తంతో శుద్ధి చేసుకోవాలి. ఇది ప్రార్థన చేసేదానికి ముందుగా. తర్వాత ఇప్పుడు ప్రార్థన ఎలా చేయాలో చెప్తున్నాడు, ఎలా చేయకూడదో ముందు చెప్పాడు, ఎలా చేయాలో తర్వాత చెప్తున్నాడు. మొట్టమొదటి చూద్దాం, మూడు విషయాలు చెప్పాడు. మొట్టమొదటి ప్రార్థన చేయనప్పుడు ఏం చేయాలంటే ఎలా చేయకూడదో చెప్తూ తర్వాత ఐదు వచనంలో ఇంకొక మాట కూడా చూద్దాం. మనుషులు కనబడాలని సమాజ మందిరములలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం కదా. మనుషులు కనబడాలని, నా ప్రార్థన అనేకులు చూడాలి, నేను ప్రార్థన చేస్తున్నట్లు అనేకులకు తెలియాలి, నేను ప్రార్థన చేస్తున్నట్లు అనేకులు కనపరుచుకోవాలి. అమ్మో భలే ప్రార్థన చేస్తున్నాడే, అమ్మో భలే ప్రార్థన చేస్తుందే, చాలా చక్కగా ప్రార్థన చేస్తుంది, అమ్మ ఇంత భక్తిపరుడే, ఇంత భక్తిపరురాలి అని మనుషులు మెచ్చుకోవాలని ప్రార్థన చేయొద్దు. మనుషుల మెప్పు కొరకు భక్తి చేయొద్దు, మనుషుల మెప్పు కొరకు కానుకలు వేయొద్దు, మనుషుల మెప్పు కొరకు దేవుని పని చేయవద్దు. దేవుడు మెచ్చుకోవాలని చేద్దాం, దేవుడు ప్రార్థన ఆలకించాలని చేద్దాం, దేవుడికి మహిమ రావాలని ఆరాధన చేద్దాం. అందుకని దేవుడు అంటున్నాడు కదా, నువ్వు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి కదా, ప్రార్థన చేయనప్పుడు రహస్యంగా ఒక గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయి. అంటే రహస్యంగానే చేయాలా, బహిరంగంగా చేయకూడదంటే బహిరంగంగా చేయి, కానీ మనుషులు చూడాలనే ఉద్దేశంతో బహిరంగంగా చేయొద్దు. జ్ఞాపకం పెట్టుకోవాలి, మనుషులు చూడాలని, మనుషులు ఎదుట భక్తి పనులు అనిపించుకోవాలని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడు. సుమా ప్రార్థన చేయనప్పుడు నీవు గదిలోనికి వెళ్ళి కదా, మనం ఎప్పుడైతే ప్రార్థన చేయడానికి గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తామో దేవుడు చేసిన అద్భుతాలు అనేకులకి మనం తెలియజెప్పగలం. చాలాసార్లు ప్రార్థన చేసినప్పుడే నా ప్రార్థన అనేకులు చూడాలి, నా భక్తి అనేకులు చూడాలి, నేను దేవుని పని చేస్తున్నది అనేకులు చూడాలి, నీ మందిరంలో పనిచేస్తున్నానని అనేకులకు తెలియాలి అని అనుకుంటున్నావా సుమా? అనేకులకు తెలియాలని అనుకుంటే అనేకులు తెలుస్తుందేమో, కానీ దేవుడికి మాత్రం తెలియదు. దేవునికి మాత్రమే తెలియాలి మన భక్తి, దేవునికి మాత్రమే తెలియాలి మన సమర్పణ, దేవునికి మాత్రమే తెలియాలి మన నీతి. అందుకని మనుషులు ఎదుట మీ నీతి కార్యాలు, మనుషులు ఎదుట మీ భక్తి కార్యాలు, మనుషులు కొరకు చేయొద్దు. మనం ప్రభు అంటున్నాడు కదా, నీ ప్రార్థన చేయనప్పుడు గది లోపలికి వెళ్ళు, రహస్యంగా చేయి, రహస్యంగా చూసి నీ తండ్రి నీకు బహుమానిస్తాడు. ఇది నన్ను రహస్యంగా ప్రార్థన చేస్తున్నామా లేదా, రహస్యంగా ఉన్నప్పుడు అసలు ఏం చేస్తున్నావు, ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు, ప్రార్థన చేసే స్వభావం మనకుందా? దేవుడు అంటున్నాడు కదా, రహస్యంగా ప్రార్థన చేయి. చాలాసార్లు అందుకనే ఈ రహస్యం ఉన్నప్పుడే మనం తప్పిపోతాం, ఒంటరిగా ఉన్నప్పుడు, రహస్యంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఏం తలంచుతాం, ఏం ఆలోచిస్తాం. దేవుడు అంటున్నాడు కదా, ఆ రహస్యంగా ఉన్నప్పుడు, ఆ ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయగలిగితే నేను నీకు బహుమానం ఇస్తాను. ఏసేపు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేశాడు, చెరసాలలో ఉన్నప్పుడు ఏం చేశాడు, బావిలో ఉన్నప్పుడు ఏం చేశాడు, తర్వాత ఫోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేశాడు? కాబట్టి తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు, ప్రార్థన చేసినట్లే మనం చూస్తాం చాలాసార్లు. అందుకని మనం ఒంటరిగా ఉన్నప్పుడు, రహస్యంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం, ప్రార్థన చేయాలనేది ప్రభు చెప్తున్నాడు. చాలాసార్లు మనుషులు కనబడాలి, మనుషులు మెచ్చుకోవాలని మనం పాటలు పాడేది, మన వాక్యం చెప్పేది, లేకపోతే మనం దేవుని పనులు చేసేది, దేవుని ఇంట్లో పనిచేసేది మనుషులు మెచ్చుకోవాలని పనిచేస్తున్నామా? ఒకవేళ మనుషులు మెచ్చుకోవచ్చేమో, కానీ దేవుడు మాత్రం మెచ్చుకోడు. దేవుడు తన శిష్యులకు చెప్తూ, ఓ శిష్యులారా,
మీరు పని చేయనప్పుడు, మీరు ప్రార్థన చేయనప్పుడు, మీరు ఆరాధన చేయనప్పుడు, మీరు భక్తి చేయనప్పుడు మనుషుల కొరకు మాత్రము చేయవద్దు. ఎదినా మనుషుల మెప్ప అంటే మనకు ఎంత ఇష్టమో, మనుషులు తీసుకెళ్లి భయం వాళ్ళు హెచ్చిస్తుంటే ఓ పొంగిపోతూ ఉంటాం. ఎదినా ముఖస్థుతి మనకి కావాలి. ముఖస్థుతి కావాలా? నిన్ను మెచ్చుకుంటే నీకు సంతోషమా? బాగా పాడింది, బాగా చేసింది, చాలా గొప్పది, చాలా గొప్పవాళ్ళంటే నీకు ఇష్టమా అండి? దేవుడు మనల్ని మెచ్చుకోవాలి. దేవుడు వాక్యం చాలాసార్లు మనస్సుగా ఎందుకు మాట్లాడుతుంది అంటే దేవుడు మనల్ని మెచ్చుకునేటట్లు మన జీవితాన్ని మలుచుకోవాలి, మార్చుకోవాలి, చేంజ్ చేసుకోవాలి. అందుకనే ఇంకొక మాట కూడా రండి చూద్దాం, 7వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అనుజనుల వలె విస్తరించి మాట్లాడవద్దు. అనుజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చిపోవద్దు కదా. అనుజనుల వలె వ్యర్థమైన ప్రార్థన చేసినప్పుడు చాలాసార్లు ఏం ప్రార్థన చేస్తామో తెలియదు. ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయంకి వచ్చారు. రండి, ఆ మాట నేను చూపిస్తాను. లూకా స్వార్థ 18వ అధ్యాయం 9వ వచనం. తామే నీతిమంతులమని తమ్ముందాము తమ నమ్మకుని ఇతరులను తృణీకరించి కొందరితో అని ఉపమానము చెప్పాను. తామే నీతిమంతులం అనుకుని కదా, కొన్నిసార్లు నేనే భక్తిపరుణ్ణి, నేనే బలవంతుణ్ణి, నేనే గొప్ప, నేనే వీరుణ్ణి, నేనే శివుణ్ణి ఇలా అనుకున్న గొల్యాతు ఒక్క దెబ్బకే పడిపోయాడు. నేనే గొప్పవాడు అనుకుంటున్నావా? నేనే నీతి మాంతులు అనుకుంటున్నావా? చాలాసార్లు నా ప్రార్థనే బలమైంది, నా ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడు, నా స్వరమే బాగుంటుంది, లేదా నేను మాత్రమే చెప్పగలను, నేను మాత్రమే ఇక్కడ అధికారం చేయగలను, నేను మాత్రమే నా మాటే చెల్లుతుంది, నేనే ఇక్కడ గొప్ప. చాలాసార్లు అందుకనే తామే నీతి మంతులు అనుకునే వారి వారికి చెప్తున్నాడు, నీకు నీవు గొప్ప అనుకుంటున్నావా? కాదు, కొన్నిసార్లు మనల్ని మెచ్చుకుంటే ఎంత పొంగిపోతామో, పొంగిపోయి ఇంకా చే గొప్ప గొప్ప కార్యాలను చేస్తాం, బలమైన కార్యాలను చేస్తాం. మనల్ని మెచ్చుకుంటే ఎంత కష్టమైన పని చేస్తాం. దేవుడు మెచ్చుకునే జీవితం మనకు కావాలి, దేవుడు మెచ్చుకునే భక్తి మనకు కావాలి, దేవుడు మెచ్చుకునే ప్రార్థన మనకు కావాలి, దేవుడు మెచ్చుకునే సమర్పణ మనకు కావాలి, దేవుడు మెచ్చుకునేటట్లు మనం జీవించాలి. మనుషులు మెప్పు కాదండి. మనుషులు మెచ్చుకుంటే దేవుడు మెచ్చుకోడు, దేవుడు మెచ్చుకుంటే మనుషులు మెచ్చుకోలేకపోవచ్చు. ఇది నన్న మనుషులు మెచ్చుకున్న మెచ్చుకుపోయిన దేవుడు మెచ్చుకునే ప్రార్థన మనం చేద్దాం, దేవుడు మెచ్చుకున్న జీవితం మనం జీవిద్దాం. రెండుది ఇక్కడ తామే నీతిమంతులు అనుకుని కదా, ఇక నేనే నీతిమంతుడిని, నేనే జ్ఞానిని. చాలా మందికి ఇటువంటి స్వభావం ఉంటుంది సుమా, నేను చాలా మందికి చాలా మనసు వాళ్ళ మనసు అనిపిస్తుంది, ఏమంటే ఏదేమైనా నేను చాలా తెలివిగల వాడిని, నేను చాలా తెలివిగల దాన్ని అని నీకు నువ్వు అనిపిస్తుంది. కొన్నిసార్లు నాకు నేను అనిపిస్తుంది, కానీ దేవుడు అనాలి కదా, దేవుడి దృష్టిలో జ్ఞానులుగా ఉండాలి, దేవుడి దృష్టిలో నీతిమంతులుగా ఉండాలి, దేవుడి దృష్టిలో భక్తిపరులుగా ఉండాలి. మనుషుల దృష్టిలో కాదు, మనుషులు పైరు పొందిస్తారు, పైకి భక్తి, పైకి విశ్వాసం, పైకి ప్రార్థన, పైకి ఆరాధన, పైకి సమర్పణ, పైకి నీతిమంతులాగా కనిపించవచ్చు, కానీ అంతరంగం దేవుడు స్కాన్ చేస్తాడు మనల్ని. దేవుడు స్కాన్ చేసినప్పుడు లోపల భక్తి ఉందా, లోపల ప్రార్థన ఉందా, లోపల ఆరాధన ఉందా, లోపల నీ జీవితం ఎలా ఉంది, దేవుడు స్కాన్ చేసి చూసినప్పుడు నీ జీవితం ఎలా కనిపిస్తుంది. పైకి భక్తి గల వారి వల్లే కనిపిస్తున్నాడు. ఈ పరిశుద్ధుడు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఏమంటున్నాడు, ప్రార్థన చేస్తూ, దేవా నేను చోరులను, అన్యాయవస్తులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలనైనా, ఈ సుంకర వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞత. దేవుడు స్తుతిస్తున్నాడు, కానీ ఎలా ప్రభుని స్తుతిస్తున్నాడంట, వీళ్ళ వలే ఉండనందు, వీళ్ళ వలే నా జీవితం లేదు కాబట్టి నీకు వదనాలి. ఎవరితో కంపేర్ చేసుకుంటున్నావు నీ భక్తిని, ఎవరితో పోల్చుకుంటున్నావు నీ భక్తిని? చాలాసార్లు మన భక్తిని మనుషులతో పోల్చుకుంటున్నాం సుమా. మనుషుల భక్తితో కంపేర్ చేసుకుంటాడు, వాళ్ళ మీద బాగా ఉన్నానుగా, వాళ్ళ మీద ఎక్కువ కూడికలకు వెళ్ళానుగా, వాళ్ళ మీద ఎక్కువ చందా చేశానుగా, వాళ్ళ మీద ఎక్కువ దశ భాగాలు ఇస్తున్నాగా, వాళ్ళ మీద ఎక్కువ ప్రార్థన చేస్తున్నాగా, వాళ్ళకంటే ఎక్కువ దేవుని మందిరం పనిచేస్తున్నాగా, మనుషులతో పోల్చుకుంటున్నావా ఇది నా నీ ఆత్మీయ జీవితాన్ని? వాళ్ళకంటే ఎక్కువ ప్రార్థన చేస్తున్నాగా, వాళ్ళకంటే ఎక్కువగా దేవుని సేవకులతో కలిసి ఉంటున్నాగా, వాళ్ళకంటే ఎక్కువ నేను భక్తి చేస్తున్నాగా, మనుషులతో నీ ఆత్మీయ జీవితాన్ని కంపేర్ చేసుకుంటున్నాగా? ఈ పరిశుద్ధుడు కూడా మనుషుల ఆత్మీయ జీవితాలతో కంపేర్ చేసుకుంటున్నాడు. వాళ్ళ మీద నేను బాగానే ఉన్నందుకు నీకు కృతజ్ఞత ఆస్తుతులు. నీతిమంతుడుగా తీర్చబడలేదు. మనుషుల ఆత్మీయతతో నీ ఆత్మీయతను పోల్చుకోవద్దు. పౌలు రాస్తున్నాడు కదా, క్రీస్తును పోలి నడుచుకున్నాడు. అందుకే హెబ్రీ 12లో కూడా ఆయన వైపు చూచు నడుచుకున్నాడు. ఆయన వైపు చూడండి, ఎవరి వైపు చూస్తున్నావు? చాలాసార్లు ఆత్మీయంగా మనుషుల జీవ వ్యక్తిగత మనుషుల ఆత్మీయ జీవితం చూసి
వాళ్ళ మీద నేను దేవుని మందిరానికి ఎక్కి వెళ్తున్నాను కదా, వాళ్ళ కంటే నేను భక్తి పూజిస్తున్నా కదా, వాళ్ళకంటే నేను బాని ఉన్నాను కదా, అది నీ పతనానికి కారణం, అది నీ ఆత్మీయ క్షీణతకు కారణం, నీ జీవితంలో ఆశీర్వాదం లేకపోవడానికి కారణం అదే. మనుషులతో ఆత్మీయ జీవితాన్ని పోల్చుకోవద్దు సుమా, ప్రభుతో పోల్చుకోవాలి, క్రీస్తుతో పోల్చుకోవాలి. నీ ప్రార్థన క్రీస్తువులే ఉందా? నీ మాటలు క్రీస్తువులే ఉన్నాయా? నీ ఆత్మీయ జీవితం క్రీస్తువులే ఉందా? నీ మాటలు క్రీస్తువులే ఉన్నాయా? నీ చూపు క్రీస్తువులే ఉందా? నీ వినికిడి క్రీస్తువులే ఉందా? నీ ప్రవర్తన క్రీస్తువులే ఉందా? నీ నడక క్రీస్తువులే ఉందా? ఇది నా ప్రభుత్వం పోల్చుకునే దానికంటే కూడా తోటి సాటి మనుషులతో వ్యక్తులతో పోల్చుకుంటున్నావు సుమా. ఎందుకు నువ్వు ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే మనుషులతో పోల్చుకుంటున్నావు. ఇది సరిపోతుందిలే, వాళ్ళ కంటే నేను బాగానే ఉన్నానులే. ఏమంటున్నాడు? వాళ్ళ వలె ఉండనందుకు నీకు బ్రతుకునే తోస్తుంది. ఎవరితో కంపేర్ చేసుకుంటున్నావు? చాలాసార్లు నీ ఆత్మీయ జీవితాన్ని ఎవరితో కంపేర్ చేసుకుంటున్నావు? మన ఆత్మీయ జీవితాన్ని వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకుని నష్టపరుచుకుంటున్నాం. రెండోదిగా పరిశుద్ధి చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ఎందుకు నిత్యమంతులుగా తీర్చబడలేదు తెలుసా? వారు మనకు రెండు మార్లు ఉపవాసం చేయొచ్చు. నా సంపాదన అంతట్లో పదేవంతు ఇస్తున్నానని తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాను. అవసరమా? హెచ్చులు చెప్పుకోవడం అవసరమా? చాలాసార్లు జీవితంలో హెచ్చులు చెప్పుకుంటాం. నేను దేవుడికి అది చేశా ఇది చేశా, హెచ్చులతో కూడుకున్న ప్రార్థన దేవుడు వినడు. దేవుడు ఎప్పుడైనా ఓ నేను నీకు కాలిస్తున్నా, నీరిస్తున్నా, సూర్యునిస్తున్నా, చంద్రునిస్తున్నా, ప్రతిరోజు ఉదయం ఈ సృష్టి నీ కొరకు చేశా, ఈ సృష్టి నీ కొరకు చేశా, ఇదంతా నీ కొరకు చేశా, సూర్యుడు నీకు ఇస్తున్నా, చంద్రుడు నీకు ఇస్తున్నా, గాలి నీకు ఇస్తున్నా, వర్షం నీకు ఇస్తున్నా, దేవుడు ఎప్పుడైనా నేను నీకు ఇచ్చాగా 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 అన్నాడా? అందులో కానీ మనం ఎందుకు ఇచ్చిన ఎందుకు చెప్పుకుంటాం? చాలాసార్లు దేవుడికి ఇచ్చినవే చెప్పుకుంటూ పోతూ మన ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుకుంటాడు. వద్దు, ప్రభువు మెచ్చుకునే ప్రార్థన మనం చేద్దాం. దేవుడు అంటున్నాడు కదా, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు పలకవద్దు. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన మాటలు అంటే ఏవేవో అనుకోకండి. అనవసరమైన మాటలు, అన్నెసరి మాటలు, పరిశీలి చేసిన ప్రార్థనలు మనకి కనిపిస్తున్నాయి. నేను వాళ్ళ వలె వీళ్ళ వలె ఈ సుంకర వలె ఉండనందుకు నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను. మనుషులతో పోల్చుకుంటున్నావా? నీకు నువ్వు గొప్పవాడు అనుకుంటావు మనుషులతో పోల్చుకుంటే, క్రీస్తుతో పోల్చుకో. తోకములో ఉన్నప్పుడు నువ్వు ఒకవైపు ఉన్నప్పుడు ఇంకో వైపు క్రీస్తునే పెట్టుకోవాలి, కానీ సాటి మనిషిని పెట్టుకోకూడదు. అందుకనే ఎందుకు పైకి ఎదగలేకపోతున్నాం, ఎందుకు ఆత్మీయ జీవితాన్ని ఇంకా మెరుగుపరచుకోలేకపోతున్నామంటే, క్రీస్తుతో మనం కంపేర్ చేసుకోవాలి, క్రీస్తు వైపు చూడాలి. నా ప్రార్థన ప్రభువులే ఉందా? నా ఆరాధన ప్రభువులే ఉందా? నా సమర్పణ ప్రభువులే ఉందా? నా మాటల ప్రభువులే ఉన్నాయా? నా జీవితం క్రీస్తువులే ఉందా? అందుకని క్రీస్తు స్వరూపం ఏంది ఏర్పడ వరకు నాలో ప్రసవేదం కలుగుతున్నది అనేది, కానీ నా స్వరూపం పలానాడు స్వరూపం అని అక్కడ భక్తుడు చెప్పలేదు. ప్రార్థన చేసే మన జీవితాలు ఎందుకు చివరకు రావడం లేదంటే, చాలాసార్లు వ్యర్థమైన మాటలు పలుకుతున్నాం, ప్రార్థనలు ఎచ్చులు చెప్పుకుంటున్నాం కదా. కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం కదా, ఈ దీన ప్రార్థన ఆలకించమని. ఎవరు అంటే నీవు దీనుడు వరకు నువ్వు చెప్పుకుంటావా? నీవు దీనురాలు నువ్వు చెప్పుకుంటావా? ఈ దీన ప్రార్థన ఆలకించమని దేవుడు చెప్పాలి కదా. దేవుడు చెప్పాలి నువ్వు దేవుడు వాడు, దేవుడు చెప్పాలి నువ్వు దీనురాలు అని మనం చెప్పుకోవడం కాదు సుమా. అండి మనం ముగించుకుంటాం. మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోని వెళ్ళి రహస్యంగా వ్యర్థమైన మాటలు పలకుండా, వ్యర్థమైన మాటలు పలకుండా. అందుకనే క్లుప్తంగా ప్రార్థన చేసిన బలమైన ప్రార్థన, అందుకని నీతిమంతుల ప్రార్థన బహు బలమైనదై, వ్యర్థమైన మాటలతో హెచ్చులు చెప్పుకునే ప్రార్థన మన జీవితంలో మనకు వద్దు సుమా. నువ్వు పోయిన వారం చూసుకున్నట్టు వేషధారణతో కూడుకున్న ప్రార్థన మనకొద్దు, హెచ్చింపుతో కూడుకున్న ప్రార్థన మనకొద్దు, వ్యర్థమైన మాటలతో కూడుకున్న ప్రార్థన మనం చేయవద్దు. వ్యర్థమైన మాటలు లేకుండా, హెచ్చింపు లేకుండా, వేషధారణ లేకుండా గదిలోనికి వెళ్ళి సామాన్యంగానే ప్రభుతో మాట్లాడదాం. దేవుడు మన ప్రార్థన అలకించి మనకు జవాబు అనుగ్రహించిన కాక ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన మా దేవానికి స్తోత్రాలు. మరి మీరు ప్రార్థన చేయనప్పుడు దేవ వేషధారణ వలె ఉండవద్దన్నారు, వ్యర్థమైన మాటలు వచ్చిపోవద్దన్నారు. దేవ కనికరించండి ప్రభా. చాలాసార్లు అన్ని జిల్లాలే వ్యర్థమైన మాటలు మాట్లాడతాం, విస్తరించి మాట్లాడతాం దేవా. అందుకని మా జీవితాల్లో ప్రార్థనకు జవాబు లేదు.
గదిలోనికి వెళ్ళి రహస్యంగా ప్రార్థన చెప్పినారు. హెచ్చింపుతో కూడుకున్న ప్రార్థన, చలసలు డబ్బాలు చెప్పుకుంటున్న ప్రార్థనలు, దేవా అది అది చేశారు. పరిసయుడు ప్రార్థన, హెచ్చింపుతో కూడుకున్న ప్రార్థన మా జీవితంలో తొలగించండి. పరిసయుడులే ప్రార్థన చేసి నష్టపోకుండా సహాయం చేయండి. సుంకరి దేవా పాపలను క్షమించు చిన్న ప్రార్థన చేశాడు. యేసు ప్రభువారికి కుడి వైపున ఉన్న బ్రాలాడ దీపడుతున్న శిలువలు దొంగ చిన్న ప్రార్థన చేశాడు. తండ్రి నేను ఆచరించడానికి జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు చిన్న ప్రార్థన చేశాడు. చాలాసార్లు భక్తులు చిన్న చిన్న ప్రార్థనలు చేసి గొప్ప గొప్ప మేలును అనుభవించారు. చిన్న ప్రార్థన జీవితంలో గొప్ప మేలు తీసుకువస్తుంది. ప్రార్థనలు అనవసరమైన సంగతులు మాట్లాడి విస్తరించి మాట్లాడి వేషధారణతో ఓ గొప్ప గొప్ప ప్రార్థనలు చేస్తే ప్రయోజనం ఏంటి? వేషధారణ మొట్టమొదటి మా జీవితంలో తీసేసుకోవాలి. అన్ని జనుల వెలివర్థమైన మాటలు మాట్లాడకుండా మాకు సహాయం చేసినప్పుడు కోరుకుంటాం. సమాజ మందిరంలో హెచ్చింపుతో కూడుకున్న ప్రార్థన, మనుషులు మెచ్చుకోవాలని చేసే ప్రార్థన మాకు లేకుండా చేయండి. తగ్గించుకొని సామాన్యులుగా గదిలోని నిరాశగా ప్రభుతో మాట్లాడే భాగ్యం మాకు అనుగ్రహించండి. రహస్యంగా ప్రభుకు ప్రార్థన చేసి, తగ్గింపుతో కూడుకున్న ప్రార్థన చేసి దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు అనుభవించినట్లు సహాయం చేయండి. బిడ్డలందరూ మీ వాక్యం కప్పచెప్పుకుంటూ యేసు నామములో ప్రార్థించడానికి వేడుకొని వచ్చిన తండ్రి ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడు సంరక్షణ యేసు క్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కనీన సహవాసం మనకున్న సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాల ప్రభోత్సవాలకు తోడైంది నిత్యం నడిపించిన కాక ఆమేన్. క్రైస్తలాడు అందరికీ థ్యాంక్ యూ. క్రైస్తలాడు.